संगारेड्डी जिला तेलापूर मुनिसिपालिटी उस्मानगर तेलापूर मुनिसिपालिटी कांग्रेस पार्टी अध्यक्ष पर्ष सामराव आध्वर्यंलो घनंगा गालिपोचम्म बोनाल जात्र उत्सवालु जरिगायि। पटाणचेरु नियोजकवर्गं तेलापूर मुनिसिपालिटी उस्मानगर गालिपोचम्म बोनाल जात्र उत्सवालु तेलापूर मुनिसिपल कांग्रेस पार्टी अध्यक्ष सामराव आध्वर्यंलो घनंगा जरिगायि। ई संदर्भंगा तेलापूर मुनिसिपालिटी कांग्रेस पार्टी अध्यक्ष पर्ष सामराव मात्लाडुतू उस्मानगर ग्रामंलो नल्लपोचम्म देवालयं 2018లో స్థానిక సర్పంచ్ ఉపసర్పంచ్ గ్రామ పెద్దల సమష్టి నిర్ణయంతో అందరి సహకారంతో గుడిని నిర్మించడం జరిగిందని అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా ఘనంగా గాలిపోచమ్మ బోనాల జాతర ఉత్సవాలు చేస్తున్నామని మరి ఈ సంవత్సరం కూడా గ్రామ పెద్దలు ప్రజా ప్రతినిధుల సహకారంతో చాలా అంగరంగ వైభవంగా బోనాల ఉత్సవాలు జరిగాయని సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు। ఈ కార్యక్రమంలో పటాన్చేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ మెదక్ పార్లమెంట్ ఇన్‌చార్జి గాలి అనిల్ కుమార్ విష్ణుముద్రాజ్ అడ్వకేట్ రమేష్ మాజీ సర్పంచ్ కల్పన శ్రీనివాస్ గ్రామ పెద్దలు స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులు తదితరులు పాల్గొన్నారు। ఆశీర్వాదం అందరి మీద ఉండాలని చెప్పి కోరుతూ మరి ఇక్కడ ఈ ఉస్మానర్ గ్రామంలో పెద్దెత్తున ఈ శామరావు గారి ఆధ్వర్యంలో ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేసి మరి అందరూ కూడా కలిసికట్టుగా ఉండి ఈ ప్రోగ్రామ్ ని నిర్వహించినందుకు అందరిని కూడా అమ్మవారు సరిగ్గా చక్కగా చూడాలని చెప్పి అందరూ కూడా ఆయరారా గెలతడి మంచి ఉండాలని చెప్పి కోరుకుంటూ నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే వస్తుందని చెప్పి కూడా సందర్భంగా తెలియదు। మరి ఉస్మాన్ నగర్ సంబంధించి మరి ఈ రోజు బోనాల పండగ చాలా ఘనంగా గొప్పగా నిర్వహిస్తున్నటువంటి మరి శ్యామరావు గారు మరి వారి బృందం మరి ఊర్లో ఉన్నటువంటి పెద్ద మనుషులందరూ కూడా కులమత భేదాలు లేకుండా చాలా ఘనంగా గొప్పగా నిర్వహించినందుకు ప్రత్యేకంగా మా శ్యామరావు అన్న గారు వారి బృందానికి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ నుంచి। మరి అమ్మవారి ఆశీస్సులతోని మరి ఈ గ్రామం ఈ గ్రామ ప్రజలు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సుఖంగా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ భగవంతుని వేడుకుంటా ఉన్నాం। తెల్లాపూర్ మున్సిపాలిటీ ఉస్మాన్ గ్రామంలో మరి గాలిపోచమ్మ మరి 2018 సంవత్సరంలో ఇక్కడ స్థాపించడం జరిగింది। అప్పటి మా మాజీ సర్పంచ్లు మా మాజీ పాలకవర్గం అందరూ కలిసి మరి ఇక్కడ నిర్మించడం జరిగింది। మరి అక్కడ నుంచి కంటిన్యూగా ప్రతి సంవత్సరం కూడా ఇట్లా కొన్ని వేల మందిలో అంగరంగ వైభవంగా గ్రామస్తులు అందరూ కూడా అవి మహిళలు కానీ పెద్దలు కానీ గ్రామ అందరూ కూడా ఐకమత్యంగా మరి ఈరోజు ఇంత అంగరంగ వైభవంగా ఈ బోనాలు జరిపించుకున్నారు। ఈ దేవుడు మన ఒక నిశ్చయంగా ఫలితమైన ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా ఈ బోనాలు పాల్గొన్నందుకు ధన్యవాదాలు। మరి ఈ కార్యక్రమ ముఖ్య అతిథిగా మా గాయ అనిల్ గారు అలాగే మహిపల్ గారు మా నర్సాపూర్ ఎంపీపీ గారు మా వైసాపు శ్రీనివాస్ గారు అలాగే మా సాయి అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు రామస్వామికి నమస్కారం చేస్తాను।